హాయ్ అండి, మీరు చూస్తున్నారు లావణ్య ఫ్యాషన్ డిజైన్స్. ఇవాళ మీకు ప్యాచ్ వర్క్ బ్లౌజ్ ఎలా స్టిచ్చింగ్ చేసుకోవాలో చూపిస్తానండి. ముందుగా కటింగ్ చేసుకుందాము. ఇది అండి బ్లౌజు. నేను ఫస్ట్ ఇలా పేపర్ కట్ చేసుకున్నాను. నెక్ వెడల్పు వచ్చేసి 2 అండి. నెక్ పొడవు వచ్చేసి 9.5. ఈ కింది భాగం మాత్రం మనము 1/2 ఇంచ్ ఎక్కువ తీసుకుందామండి. మనం ఇప్పుడు ఒక లైన్ గీసేసుకుందాం. ఈ విధంగా సేమ్ ఇదే విధంగానే ఇటుపక్క కూడా గీసుకోవాలి. ఇటుపక్క కూడా మనం అదే విధంగా ఇటుపక్క గీసుకున్నట్టే నెక్ గీసుకున్నామండి. నెక్స్ట్ ఇలా ఓపెన్ చేసేసుకోవాలి. ఓపెన్ చేసుకొని మనం ఇక్కడి నుంచి ఇలా రౌండ్ తీసేసుకొని ఇటుపక్క మనం లాస్ట్కు 1-2 మార్క్ వేసుకుందాము. మధ్యన ఇక్కడ కూడా అలాగే ఇక్కడ కూడా. ఇప్పుడు మనం ఈ లైన్ని మనం ఇలా లైన్ గీసేసుకుందాము. మనం ఈ రౌండ్ని ఈ విధంగా గీసేసుకోవాలి. చూడండి, ఈ విధంగా మనకు రౌండ్ అనేది ఈ విధంగా తిరగాలి. ఈ పక్క మనం రౌండ్ తీసుకున్నాం కదా, సేమ్ అదే విధంగా ఈ పక్క ఈ సైడ్ కూడా తీసుకోవాలండి రౌండ్. ఈ విధంగా వస్తుంది. ఇప్పుడు మనం కటింగ్ చేసుకుందాము. ఇక్కడ నెక్ షోల్డర్ దగ్గర నుంచి మనం ఇలా తీసుకోవాలి. ఈ విధంగా మనం నీట్గా కట్ చేసుకోవాలండి. అలాగే ఇటుపక్క కూడా నెక్ కటింగ్ చేసేసుకుందాము. ఈ విధంగా కటింగ్ చేసుకోవాలి మొత్తము. చూడండి, ఇదొక పీస్, ఇదొక పీస్. ఇప్పుడు మనం క్లాత్ మీద ఎలా కట్ చేసుకోవాలో చూద్దామండి. ముందుగా మనం లైనింగ్ తీసుకున్నాము. లైనింగ్ మీద ఇది ఇలా పెట్టేసుకొని కటింగ్ అనేది చేసేసుకోవాలి. మనం ఫస్ట్ మార్కింగ్ వేసుకుందామండి. చూడండి, ఈ విధంగా మనం మార్క్ అనేది గీసేసుకున్నాము. ఇప్పుడు కటింగ్ చేసేసుకుందామండి. ఇది కటింగ్ చేసేసుకున్నానండి. ఇది నెక్స్ట్ మనము ఇంకొక పీస్ కట్ చేసుకుందాము. ఈ పీస్ మనం ఈ విధంగా పెట్టేసుకున్నాం కదా, నెక్స్ట్ వచ్చేసి ఈ పీస్ మనం ఈ విధంగా పెట్టేసుకోవాలి. ఎప్పటికైనా మనకి ఇది మనకు లెఫ్ట్ రావాలండి. ఇది నెక్స్ట్, ఇది రైట్ సైడ్. అలా గుర్తు పెట్టేసుకొని మీరు తీసేసుకోవాలి. కటింగ్ చేసుకునేటప్పుడు జాగ్రత్తగా చూసుకోండి. మనకు రైట్ సైడ్ రైటే రావాలి. ఈ విధంగా పెట్టేసుకోవాలి మనం. ఇప్పుడు దీన్ని కూడా మార్కింగ్ చేసేసుకుందాం మొత్తము. ఈ విధంగా మార్కింగ్ చేసేసుకున్నాము. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనము 1 ఇంచ్ ఎగస్ట్రా తీసుకోవాలండి. తర్వాత ఇటుపక్క కూడా 1 ఇంచ్ 1 ఇంచ్ ఇలా మార్కింగ్ చేసుకోండి. ఈ విధంగా గీసేసుకోవాలి మనము. ఇప్పుడు నెక్స్ట్ కట్ చేసేసుకుందాము.
చూడండి ఈ విధంగా మనం కటింగ్ చేసేసుకున్నాము. మనం ఇది ఎక్కువ ఎందుకు పెంచుకున్నామంటే మనం స్టిచ్చింగ్ చేసుకునేటప్పుడు మనకి ఈ విధంగా వస్తుంది. ఇలా మనకు లోపలి క్లాత్ పోవాలి కాబట్టి ఈ విధంగా మనం కటింగ్ చేసుకోవడం అయ్యేసరికి ఇలా వస్తుంది. చూడండి మనం పై క్లాత్ కూడా మనం ఈ విధంగానే కటింగ్ అనేది చేసేసుకోవాలి. ఇది కూడా అలాగే కటింగ్ చేసేసుకోవాలి. ఇప్పుడు మనం స్టిచ్చింగ్ ఎలా చేయాలో చూద్దామండి. ఫస్ట్ ఈ క్లాత్ తీసుకొని ఈ విధంగా మనం పైన కుట్టు వేసుకుందాము. మనం ఫస్ట్ లైనింగ్ని జాయిన్ చేసుకుందాము. చూడండి ఈ విధంగా జాయిన్ చేసేసుకోవాలి. జాయిన్ చేసుకున్న తర్వాత ఎగస్ట్రా ఏమైనా క్లాత్ ఉన్నా కూడా మొత్తం మనం కటింగ్ అనేది చేసేసుకోవాలి. ఇప్పుడు దీనికి మనం పైపింగ్ వేసుకుందామండి. పైపింగ్కి ఇలా బ్లూ క్లాత్ తీసుకున్నాను నేను. మనం దీన్ని ఒక ఇంచ్ అంతా మనం కటింగ్ చేసుకుందామండి. ఇలా క్రాస్ చూసుకోండి మీరు. ఇలా క్రాస్ ఉండాలి ఎప్పటికైనా సరే. పైపింగ్ అనేది క్రాస్ ఉండాల. ఈ పక్క తీసుకోకూడదు, ఈ పక్క ఇలా తీసుకోవాలి. ఈ విధంగా మనం కటింగ్ చేసేసుకొని మనం ఒక పక్క ఇలా కొంచెం మడత ఇలా వేసుకొని ఫోల్డింగ్ వేసుకొని ఒక కుట్టు వేసుకుందామండి. ఇలా స్టిచ్ చేసేసుకున్నాం కదా. ఇప్పుడు ఇక్కడ నెక్ ఉంది కదండి, ఈ నెక్ కానించి ఇలా పెట్టేసి మనము మెడ అనేది కుట్టేసుకుందాము. ఈ విధంగా లాగకుండా జాగ్రత్తగా పెట్టుకొని పాదమంతా కుట్టు వేసేసుకోండి. ఈ విధంగా మనం పూర్తిగా స్టిచ్చింగ్ చేసేసుకుందాము. ఇప్పుడు ఇక్కడ మనం కొద్దిగా లైట్గా కటింగ్ చేసుకుందామండి. మనకు నెక్ అనేది బాగా తిరుగుతుంది ఇలా కటింగ్ చేసుకోవడం వల్ల. మనం ఇక్కడ కుట్టు వేసాం కదా, కుట్టు కొంచెం ఇవతలకే కటింగ్ చేయాలండి. కుట్టు మీద కట్ చేశారంటే మళ్ళీ మనకు కుట్టు పోతుంది. చూసుకొని జాగ్రత్తగా కటింగ్ చేసుకోండి. ఇప్పుడు మనము ఇలా, ఇది థ్రెడ్ అండి, పైపింగ్ థ్రెడ్ అంటారు, మీకు మార్కెట్లో దొరుకుతుంది. ఈ థ్రెడ్ ఇలా పెట్టేసి ఇలా మనం పైన కుట్టు అనేది వేసేసుకోవాలి. చూడండి ఈ విధంగా ఈ కుట్టుకు ఈ కుట్టుకు ఈ విధంగా నిదానంగా వేసుకోండి కుట్టు. చూడండి ఈ విధంగా వేసుకోవాలి. ఈ విధంగా నీట్గా మనము కుట్టు అనేది వేసేసుకోవాలి. చూడండి ఈ విధంగా మనం పైపింగ్ అనేది వేసేసుకోవాలి పూర్తిగా. తర్వాత నెక్స్ట్ వచ్చేసి మనం దీనికి కూడా ఎలా పైపింగ్ వేసుకోవాలి చూద్దాము. ఇలా మొత్తం నేను లైనింగ్ క్లాత్ని జాయిన్ చేసేసుకున్నానండి. ఈ ఎక్కువ ఉంది కదా క్లాత్, ఈ క్లాత్ని మనం కటింగ్ చేసేసుకోవాలి. ఇలా ఎక్కువ ఉన్న క్లాత్ని మనం కటింగ్ చేసుకున్నాం కదండి. నెక్స్ట్ మనం ఈ పీసులు కట్ చేసుకోవాలి, క్రాస్ పీసులు. తర్వాత మనం ఇది ఎలా జాయిన్ చేయాలో చూపిస్తాను నేను. ఈ క్లాత్ ఈ క్లాత్ ఇలా పెట్టేసుకోవాలి. ఇక్కడ చూడండి ఎలా ఉందో క్లాత్ క్రాస్గా. ఇది కూడా అలాగే ఉంది. ఇలా రివర్స్ పెట్టాలి, ఒకటి ఈ పక్క ఉండాలి, ఒకటి ఇటు పక్క ఉండాలి. ఇప్పుడు మనం స్టిచ్చింగ్ అనేది చేసేసుకుందాము. మనం ఇప్పుడు ఈ క్లాత్ని ఈ నెక్కు మనం ఇలా అటాచ్ చేసి స్టిచ్చింగ్ చేసేసుకోవాలండి. చూడండి ఈ విధంగా కుట్టు వేసుకోవాలి. ఇటుపక్క కూడా మనం ఒక కుట్టు వేసేసుకోవాలండి. ఫస్టే ఇటుపక్క కూడా వేసేసుకొని ఇప్పుడు నెక్స్ట్ పైపింగ్ వేస్తాము. ఈ విధంగా మనం థ్రెడ్ పెట్టేసుకొని ఇలా పెట్టి స్టిచ్చింగ్ చేసేసుకుందాము. ఈ విధంగా మొత్తము పూర్తిగా మనం కుట్టేసుకోవాలండి. చూడండి ఈ విధంగా వేసుకోవాలి మనము స్టిచ్చింగ్ మొత్తము. తర్వాత నెక్స్ట్ ఈ క్లాత్ ఉంది కదా, ఇక్కడ మనం మార్కింగ్ అనేది వేసుకుందాము. ఇలా మనం ఫస్ట్ కట్ చేసుకున్నాం కదండి పేపరు, ఈ పేపర్ ఇలా పెట్టేసుకొని మనము సరిగ్గా పెట్టేసుకొని ఇక్కడ అనేది మార్కింగ్ అనేది వేసుకుందాము. ఈ విధంగా మనం మార్కింగ్ అనేది వేసుకొని ఇటు పక్క నుంచి
ఇటు పక్క వరకు మనం స్టిచ్చింగ్ అనేది వేసేసుకోవాలి. ఇలా ఈ విధంగా నిదానంగా స్టిచ్చింగ్ అనేది వేసేసుకోండి. చూడండి, ఈ విధంగా స్టిచ్చింగ్ అనేది చేసేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి చూడండి, మనం ఇలాంటివి తయారు చేసుకోవాలి. ఇది ఎలా తయారు చేసుకుందామో చూద్దాము. ముందుగా ఇలా క్లాత్ తీసుకొని, మనకు వేస్ట్ క్లాత్ ఉంటుంది కదండి, అవి తీసుకొని ఇలా చిన్నగా కట్ చేసుకోవాలి. ఇలా చిన్న చిన్నగా కట్ చేసుకోండి. ఈ విధంగా కటింగ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇలా మనం చేతిలోకి తీసుకొని మనం దగ్గరికి ఇలా ఒత్తేసుకోవాలండి. ఇలా ఈ విధంగా మనం క్లాత్లోకి ఇది పెట్టేసి ఇలా మనం దగ్గరికి ఇలా అనుకొని, తర్వాత నెక్స్ట్ దారం తీసుకొని ఇలా మనం చుట్టుకోవాలండి టైట్గా. మళ్ళీ ఒకసారి ఇలా మనం ముడి వేసుకోవడానికి ఈ విధంగా మనం పూలు కుడతాం కదా, సేమ్ అదే విధంగానే ఇలా వేసుకోవాలి. ఇప్పుడు నెక్స్ట్ కటింగ్ చేసేసుకుందామండి. చూడండి, ఈ విధంగా చేసేసుకోవాలన్నీ. చూడండి, ఈ విధంగా కూడా మనం తయారు చేసుకోవచ్చు. ఇవి ఏమో ధర్మాకోల్ బాల్స్ అని మీకు తెలిసి ఉంటుంది. ఈ బాల్స్తో కూడా మనం తయారు చేసుకోవచ్చు అండి. ఈ విధంగా తీసుకొని మనము ఇలా పెట్టేసి ఇలాగే దారంతో ఇలాగే చుట్టేసి ముడి వేసుకోవాలి. ఈ విధంగా ముడి వేసుకోవడం వల్ల మనకు నీట్గా వస్తుంది. తర్వాత ఇక్కడ కొంచెం కటింగ్ అనేది చేసేసుకోవాలండి. ఈ విధంగా అన్నీ నేను తయారు చేసి పెట్టుకున్నాను ముందరనే. ఇప్పుడు మనం నెక్స్ట్ ఇలా క్లాత్ పెట్టేసుకొని మనము ఇక్కడ మధ్యన ఉంది కదండి మేడం, మధ్యన ఇక్కడ ఒకటి చూడండి, ఈ విధంగా పెట్టేసుకోవాలి. ఇది మొత్తము ఇలా లోపలికి అనేసి ఇక్కడ సెంటర్లో ఒకటి పెట్టేసి స్టిచ్చింగ్ చేద్దాము. మళ్ళీ కొంచెం గ్యాప్ వదిలేసి మళ్ళీ ఒకటి, ఒక కలర్ ఒకటి, ఒక కలర్ ఒకసారి పెట్టేసేయాలండి. నిదానంగా ఒక్కొక్కటి పెట్టుకుంటూ స్టిచ్చింగ్ అనేది చేయాలి. ఇలాగే అన్నీ పెట్టేసుకొని స్టిచ్చింగ్ చేద్దామండి. చూడండి, ఈ విధంగా మనం మొత్తము స్టిచ్చింగ్ అనేది చేసేసుకోవాలి. ఇక్కడ మాత్రం షోల్డర్ దగ్గర మనం ఒక హాఫ్ ఇంచ్ అంతా వదిలేసుకోవాలండి. ఎందుకంటే వెనక భాగం ముందు భాగం జాయింట్ చేసుకుంటాం కదా, అప్పుడు కుట్లు లేక వెళ్ళిపోతుంది ఇది. నెక్స్ట్ మనం వెనక కూడా మనం పైపింగ్ అనేది చేసుకుందామండి. ఇది క్రాస్ పీస్ కాదు, స్ట్రైట్ పీసే. నేను ఇలా స్టిచ్చింగ్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు మనం దీన్ని జాయింట్ చేసేసుకుందాము. ఇలా మొత్తం నీట్గా స్టిచ్చింగ్ అనేది చేసేసుకోవాలి. ఇలా పైపింగ్ థ్రెడ్ పెట్టేసి స్టిచ్చింగ్ చేసేసుకుందామండి. నెక్ ఎలా చేసుకున్నామో సేమ్ అదే విధంగా వెనక భాగం నడుము కూడా చేసుకోవాలి, అప్పుడు మనకు నీట్గా కనపడుతుంది. నీట్గా కుట్టేసుకోండి. చూడండి, ఈ విధంగా పూర్తిగా మనం స్టిచ్చింగ్ అనేది చేసేసుకున్నాము. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే షేర్ చేయండి, లైక్ చేయండి. మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.